Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Debate lo anuchita vyakhyalu, aa media ko high court shock. YS Avinash Reddy case lo oka vargam media chesina over action pai Telangana high court kelaka vyakhyalu chesindi. Kadapa MP YS Avinash Reddy mundastu bail petition nu vicharinchina Justice M Lakshman yellow media pai Telangana high court pradhan nyayamurtiki firyadu chesaru. మే 26న రెండు ఎల్లో మీడియా ఛానల్స్లో కోర్టులపై చర్చలు జరిపిన వీడియో క్లిప్లను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను ఆయన ఆదేశించారు. గత వారం తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రెచ్చిపోయిన ఎల్లో మీడియా హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ టీవీ చర్చల్లో జడ్జికి డబ్బు సంచులు వెళ్లాయని ఆరోపణలు చేయడంతో వాటిని కోర్టు తీవ్రంగా పరిగణించి ఆ మీడియాలలో వచ్చిన వీడియాలను కోర్టుకు అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. గత కొంతకాలంగా మీడియా ముసుగులో డిబేట్లు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లు అవినాష్ రెడ్డి కోర్టులపై రెచ్చిపోతున్న ఎల్లో మీడియాకు తాజా హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. గత వారం అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యం కారణంగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఎల్లో మీడియా చేసిన హడావిడి గురించి అందరికీ తెలిసిందే. తీరా హైకోర్టులో అవినాష్ రెడ్డికి కాస్త ఉపశమనం రాగానే వారిలోని ఉక్రోషమంతా వెళ్లగక్కుతూ కోర్టులపై రెచ్చిపోయి మాట్లాడారు. కాగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్కు అనుమతి ఇచ్చిన కోర్టు కొన్ని షరతులను సూచించింది. ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరు కావాలన్న కోర్టు సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సూచించింది. సీబీఐ విచారణకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:15 మధ్య హాజరు కావాలని సూచించింది. జూన్ 19 వరకు కూడా సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.